తుని పిచ్చుక తన బిడ్డతో రోజు కష్టపడుతూ ఉంటుంది. వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని గడుపుతూ ఉంటుంది. తన స్నేహితురాళ్ళు చోటుచిలుక, చిచ్చుకాకి రెండు అక్కడికి వస్తాయి. వదిన, కూరగాయలకు వెళ్దామా, వస్తావా అని పిలుస్తాయి. తూని ఇంట్లో కూరగాయలు లేవు, తన చేతిలో డబ్బులు కూడా లేవు. మీరు వెళ్ళండి, నేను తర్వాత తెచ్చుకుంటాను, కొంచెం ఇంట్లో పని ఉంది అని అబద్ధం చెప్తుంది. ఎందుకు వదిన అబద్ధం చెప్తున్నావు, నాకు అర్థమైంది, కానీ నువ్వు మాతో పాటురా అని తనను మార్కెట్కి తీసుకుని వెళ్తారు. అక్కడ కొన్ని పక్షులు కూరగాయలు అమ్ముతూ ఉంటాయి. వాళ్ళకి కావలసినవి బేరమాడి తీసుకుని తిరిగి వస్తూ ఉండగా ఒకచోట లూసీ అనే పావురం, లాటరీ టికెట్ అమ్మా, లాటరీ టికెట్, 1 కోటి రూపాయల లాటరీ టికెట్, 1 కోటి రూపాయల లాటరీ టికెట్ అమ్మా, మీ సొంతం చేసుకోండి అంటూ లాటరీ టికెట్స్ అమ్ముతూ ఉంటుంది. దాన్ని చూసిన చిచ్చుకాకి, లాటరీ టికెట్ అంట, తీసుకుందాం పదండి అంటూ హడావిడిగా వాళ్లను కూడా తీసుకుని వెళ్తుంది. టికెట్ ఎంత అని అడుగుతుంది లూసీ పావురం. టికెట్ ధర 200 రూపాయలు అని అంటుంది. అందుకు వాళ్ళు 200 రూపాయల అంటూ నోరు తెరుస్తారు. ఎందుకమ్మా అంత ఆశ్చర్యపోతున్నారు, మీ అదృష్టం బాగుంటే మీకు డబ్బులు వస్తే 1 కోటి రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంది. అవునా, అయితే ఒక టికెట్ నాకివ్వు అని అంటుంది. చోటు చిలుక కూడా, సరే అమ్మా నాకు ఒక టికెట్ ఇవ్వు అని తీసుకుంటుంది. ఇలా ఇద్దరూ కూడా టికెట్స్ తీసుకుంటారు. తూని మాత్రం తన దగ్గర డబ్బు లేదు కాబట్టి ఏమీ తీసుకోకుండా ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ బలవంతంతో చెరో 100 రూపాయలు ఇచ్చి లాటరీ టికెట్ను కొనిపెడతారు. అందరూ ఆ లాటరీ టికెట్ గురించి మర్చిపోతారు. ఒకరోజు మహి అనే ఒక గద్ద ఒక పెట్టె తీసుకుని తూని ఇంటికి వస్తుంది. ఆ సమయంలో తూని తన బిడ్డలకి రొట్టెలు తయారు చేసి పెడుతుంది. మీరేనా అండి తూని అంటే? అందుకు తాను, అవునండి నా పేరే తూని, ఎవరు మీరు, మీకు ఏం కావాలి చెప్పండి అని అడుగుతుంది. అందుకు తను, మీకు లాటరీ టికెట్లు 1 కోటి రూపాయల బహుమతి తగిలింది, అవి ఇవ్వడానికి మీ దగ్గరికి వచ్చాను. ఆ మాటలు వినగానే తూని, ఏంటి మీరు చెప్తుంది, నిజమా కల, నాకు చాలా అయోమయంగా ఉంది, నిజంగా మీరు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది పదే పదే. అందుకు తాను, నిజంగా నిజమే అండి, ఇదిగో మీ నెంబర్ చూడండి, పేపర్లో కూడా వేశారు అని అంటుంది. తను చాలా సంతోషపడుతూ ఉండగానే చిచ్చు చోటు రెండు కూడా అక్కడికి వస్తాయి. ఇప్పుడే పేపర్ చూశాము, అందుకే ఇక్కడికి వచ్చాము, నిజానికి ఆ టికెట్ కొనిపెట్టింది మేము, నేను 100 రూపాయలు తను 100 రూపాయలు ఇచ్చింది, అందుకే దానిలో మా ఇద్దరికి వాటా ఉండాలి, ఆ టికెట్ అతనికి ఎలాంటి సంబంధమూ లేదు అని అంటుంది. తూని ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఏంటి మీరు ఏం మాట్లాడకుండా ఉంటున్నారు, అయితే వాళ్ళు చెప్పింది నిజమే అనుకుంటా అవునా? అందుకు తూని, అవును ఆ డబ్బులు వాళ్లే ఇచ్చారు అని అంటుంది. ఆ డబ్బులు కూడా వాళ్లకే ఇచ్చేయండి అని కూడా అనడంతో మహి గద్దకు తన మంచి మనసు అర్థమవుతుంది. పైగా వాళ్ల ఇల్లు అంతంత మాత్రంగానే ఉంది, తను పేదరికంలో ఉంది అని బాగా అర్థమవుతుంది. మహి వాళ్లతో, మీరు అందరూ 100 రూపాయలు ఇచ్చారు కదా, ఇదిగోండి తీసుకోండి, మీ 100 రూపాయలు 100 రూపాయలు అంటూ వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఆ టికెట్ కి నీకు ఎలాంటి సంబంధం లేదు అని అంటుంది మహి. అందుకు వాళ్ళు, అలయల కుదురుతుంది, అందులో మాకు కూడా వాటా ఉంది, మేము అసలు తీసుకోకపోతే తనకు అది అక్కడి నుంచి ఎలా వస్తుంది, తను ఆ టికెట్ తీసుకోకపోతే మీకు ఎక్కడి నుంచి వస్తుంది అని ఎదురు ప్రశ్న అడుగుతుంది. అలా ముగ్గురు గొడవ పడుతూ ఉంటారు. దయచేసి ఒక నిమిషం ఆగండి, నాకు డబ్బులు వద్దు అని చెప్తున్నాను కదా మహిగారు, దయచేసి ఆ డబ్బులు వాళ్ళ ఇద్దరికీ సమానంగా పంచండి అని అంటుంది. అందుకు మహి, నేను ఏ విధంగా అయినా నెంబర్ని మార్చగలను, నా ఇష్టం వచ్చిన వాళ్ళకిస్తాను, వాళ్ళకి మాత్రం సగం సగం డబ్బులు నేను ఇవ్వను, మీరు తీసుకుంటే డబ్బులు తీసుకోండి, లేదంటే మీ ముగ్గురికి కాకుండా వేరే నెంబర్కి ఎవరికైనా 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాను అంటుంది. అందుకు వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అలా ఎందుకు, అలా ఏం వద్దు, ఆ డబ్బుని తనకే ఇవ్వండి అని అంటుంది. చోటు కూడా అలాగే అనడంతో, అది అలా రండి దారిలోకి అని ఆ డబ్బుని తూనికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తూని ఆ డబ్బుని తన స్నేహితులకిచ్చి, మిత్రులారా నాకు మీరు ఎంతో సహాయం చేశారు, దానికి చాలా కృతజ్ఞతలు, ఈ డబ్బు మీకే సొంతం, మీరే నాకు ఈ డబ్బులిచ్చారు, మీరే తీసుకోండి, సమానంగా పంచుకోండి అని అంటుంది. అందుకు వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా డబ్బుని తీసుకుని సమానంగా పంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దానిని అంతా చూస్తున్న మహిగద్ద అక్కడికి వచ్చింది. ఇదంతా ఒక ప్రాంక్,
ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడం కోసమే మేము ఇలా చేశాము. నిజానికి ఆ డబ్బు నిజమైంది కాదు. మీ నంబర్ మీదే డబ్బులు వచ్చింది. మీ స్వభావం తెలుసుకోవడం కోసం మేము ఒక నాటకం ఆడదామని ఇక్కడికి వచ్చాం. కానీ అది మరొక కొత్త నాటకానికి తెరతీసింది. ఏదేమైనా వాళ్లకంటే మీ స్వభావం చాలా ఉన్నతమైనదని నాకు బాగా అర్థమైంది. మేము మీకు డబ్బులైతే ఇవ్వట్లేదు. మంచి ఇంటిని మీ పిల్లల పూర్తి చదువులు అయ్యేంత వరకు ఖర్చు మేమే భరించగలము. మీకు ఎలాంటి వస్తువులు కావాలన్నా అన్నీ మీకు నెలవారీ వస్తూ ఉంటాయి. చాలా కృతజ్ఞతలు. కానీ నా స్నేహితుల పరిస్థితి ఏంటి? వాళ్ళు నిజంగా మీకు స్నేహితులైతే మీకు కూడా డబ్బులిచ్చేవాళ్ళు కదా. స్వార్థంగా వాటిని తీసుకుని వెళ్లారు. వాళ్ల గురించి వదిలేయండి, నాతో పాటు మీ పిల్లల్ని తీసుకుని రండి. అందుకుతూని, అది కాదండి, వాళ్ళని వదిలిపెట్టి ఎలా రావాలి అని అంటుంది. నిజమైన డబ్బులు కాదు అని తెలుసుకున్న వాళ్ల స్నేహితులు అక్కడ నిలబడి జరుగుతుందంతా చూస్తూనే ఉంటారు. నిజంగా తూని అన్న మాటలకు వాళ్లకి చాలా జాలి కలుగుతుంది. నిజంగా తూని వాళ్లని స్నేహితుల్లాగా భావించి వాళ్ల మేలు కోరుకుంది. కాని మనం అలా చేయలేదు అంటూ ఇద్దరు బాధపడుతూ అక్కడికి వచ్చి క్షమాపణ కోరుకుంటూ మహితో, నిజంగా దీనికి తను అర్హురాలు. మీరు ఇందాకన్నట్టుగానే చేయండి, తన జీవితంలో కష్టాలు పోతాయి అని వాళ్ల మద్దతు తెలపడంతో తూని సంతోషపడుతుంది. మహి అన్నట్టుగానే మంచి ఇల్లు, పిల్లలకి చదువులు అన్నిటినీ వాళ్ళు చూసుకుంటారు. తన జీవితం పూర్తిగా మారిపోతుంది. మహి గద్ద మరో గద్దని పెళ్లి చేసుకుని సంతోషంగా కాపురం చేస్తుంది. అలా ఉండగా ఆ గద్ద చెల్లెలు తూని మహి వాళ్ళ ఆడపడుచింటికి వస్తుంది. తను రావడం మహికి చాలా సంతోషంగా ఉంటుంది. అయితే తను ఏడుస్తూ, నా భర్త నన్ను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాలేదు అంటూ ఏడుస్తూ ఉంటుంది. అయ్యో, నువ్వేం బాధపడకు, మీ అన్నయ్యతో చెప్పి నీ భర్త ఎక్కడున్నా వెతికే ప్రయత్నం చేస్తాం. అసలు అతను ఎందుకు వెళ్ళిపోయాడో, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? ఈ మధ్యన సరిగ్గా ఇంటికి రావడం లేదు. అదే విషయాన్ని నేను అడిగాను. నేను మొగాడి, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, నువ్వు మాట్లాడడానికి అధికారం లేదో. అప్పటి నుంచి అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉన్నాయి. అతను ఈరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నాకెంత మాత్రం ఇది చాలా అవమానంగా ఉంది. పెళ్లి కాకముందే అతను ఎవరినో ప్రేమించాడంట, నాకు అదేంటో నాకు అస్సలు తెలియదు, చాలా భయంగా ఉంది అని అంటుంది. భయపడకు, మీ అన్నయ్య అన్ని మాట్లాడతాడు అని ధైర్యం చెప్తుంది. చాలా సమయం తర్వాత వాళ్ళన్న గద్ద అక్కడికి వస్తాడు. అతను, అమ్మా చాలా రోజుల తర్వాత వచ్చావు, మీ ఆయన రాలేదా? అప్పుడు తను ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్తుంది. అతను, నువ్వేమి కంగారు పడుకో, బావగారు ఎక్కడున్నా నేను తీసుకుని వస్తాను అని అంటాడు. కానీ అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇక వదిన మరదల మధ్య గొడవ కూడా మొదలవుతుంది. మహి చాలా కోపంగా, మీ ఆయన వెళ్ళిపోయాడని నువ్వు ఇంకా ఇక్కడే ఉంటావా? ఒక్క పని చెయ్యవు, ఏమీ చెయ్యవు, ఎప్పుడూ ఏడుస్తూ కూర్చుంటావు. నువ్వు ఇలా ఏడిస్తే మాకు దరిద్రం, ఏడుస్తూనే ఉంటావు, ఏడుపు గుట్టు మొహందానా అంటూ ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటుంది. వాళ్ళ వదిన అనే మాటలు తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అక్కడ గడిపిస్తూ ఉంటుంది. ఆమె ఉండడం వల్ల వాళ్లకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వసే, నువ్వంటే మొగుడు వదిలేశావు, మా కాపురం బాగానే ఉందిగా, మేం కాపురం చేసుకోవద్దా? ఎప్పుడు ఏడుస్తావు, ఒక మూరణ కూర్చొని ఉంటావు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఈ పాటికి నీ బతుకు నువ్వు బతకొచ్చు కదా, మా కింద కట్టం. తూని చాలా బాధపడుతూ, అదేంటి వదిన అలా మాట్లాడతావు, నేనెక్కడికి వెళ్ళను, నాకు మీరు తప్ప ఎవరున్నారు, నువ్వు అలా మాట్లాడితే నేను ఎంతగా బాధపడుతున్నాను తెలుసా అంటూ చాలా ఏడుస్తూ చెప్తుంది. అందుకు వదిన, వసే ఈ నాటకాలు నా దగ్గర కాదు అంటూ తిడుతూ కోపంగా వెళ్ళిపోతుంది. వదిన తిట్టడం దగ్గర నుంచి కొట్టడం దాకా వస్తుంది. వెళ్ళిపోవే, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా లేదా అంటూ కొడుతూ తన రెక్కలు రెండు విరిచేస్తుంది. తను పెద్దగా అరుస్తూ, వదినా నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు, నేను వెళ్ళిపోతాను, ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను అంటూ ఏడుస్తుంది. అది ఇప్పుడు దారిలోకి వచ్చావు, ఇక్కడ జరుగుతున్న విషయాలు మీ అన్నయ్యకు చెప్పకుండా ఏదో ఒక వంకతో వెళ్ళిపో అని అంటుంది. అందుకు తను ఏడుస్తూ సరే అంటుంది. తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక ఉత్తరం ఉంటుంది. అన్నయ్య, దయచేసి మీరు నా కోసం వెతకొద్దు, ఇప్పటికే నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, నేను ఏదో ఒక పని చేసుకుని దూరంగా బ్రతుకుతాను, దయచేసి నా కోసం వెతకొద్దు, ఇట్లో నీ చెల్లెలు అని ఉంటుంది. అతను చాలా బాధపడుతూ, అయ్యో నా చెల్లెలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, తను ఎందుకు ఇలా చేసింది
అంటూ చాలా బాధపడతాడు. భార్య ఏం మాట్లాడకుండా ఉంటుంది. చాలా సమయం తర్వాత తాను కూడా ఏడుపు నటిస్తూ, తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదేమో, వదిలేయండి అన్న, వదిన కావాలి అనుకుంటే తనే తిరిగి వస్తుంది అని మాటలు చెప్తుంది. ఇంటి నుంచి వెళ్ళిపోయిన తనకి ఎక్కడికి వెళ్లాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. తను ఎక్కడ పని అడిగినా కూడా దొరకదు. తనకి ఏం చేయాలో తెలియక ఆకలికి తట్టుకోలేక వచ్చిపోయే వాళ్ళ దగ్గర భిక్షాటన చేస్తూ ఉంటుంది. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఊరికే అడుక్కునే తినే బుద్ధి ఎలా అవుతుంది ఏంటో, చిచ్చి అని తనని అసహించుకుంటూ అసహ్యకరంగా మాట్లాడుతుంది. తూని ఏడుస్తూ, నేను చాలా చోట్ల పని కోసం వెతికాను, కానీ నాకు పని ఎక్కడా లభించలేదు, అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్తుంది. అయినప్పటికీ కూడా ఎవ్వరూ పట్టించుకోరు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక లూసీ అనే పావురం ఉన్న కొట్టు దగ్గరికి వెళ్తుంది. అక్కడ దొంగతనంగా దొరికిన వాటిని తీసుకుని పరిగెడుతుంది. పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ అంటూ వెంటపడుతుంది. తననే అక్కడ ఉన్న పక్షులు పట్టుకుని కొట్టి వాటిని లాక్కుంటాయి. తూని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆకలికి తట్టుకోలేక నేను ఇలా చేశాను, నన్ను వదిలేయండి, నన్ను కొట్టకండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తనను ఒక పిచ్చిదానిలాగా చూస్తారు. దొరికిన దాంతో పస్తులు పడుకుంటూ తన జీవితం పూర్తిగా మారిపోతుంది. తననిప్పుడు ఒక పిచ్చిదానిలాగా అందరూ చూస్తారు. తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. తను ఏడుస్తూ, అన్నయ్య వదిన నన్ను ఇలాగ బయటకు నెట్టేస్తుంది, నేను ఈ దిక్కులేని పరిస్థితిలో ఉన్నాను, నేను నిస్సహాయురాలనయ్యాను అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలాగే భిక్షాటన చేస్తూ రోజులు గడుపుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళ అన్నయ్య వెళ్తుండగా అందరూ ఒకచోట గుమికూడి ఉంటారు. ఏంటా అని అక్కడికి వెళ్తాడు అతను కూడా. అక్కడ తన చెల్లెలు చావు బ్రతుకుల మధ్య ఉంటుంది. అన్నయ్య ఆకలి, అన్నయ్య ఆకలి, ఒకేసారి నిన్ను చూడాలనుందన్నయ్య అంటూ ఏడుస్తూ ప్రాధేయపడుతూ ఉంటుంది. ఇంతలో అన్నయ్య రానే వస్తాడు. ఆమెను చూసి, అమ్మా ఇన్ని రోజులు ఎక్కడున్నావమ్మా, ఏమైందమ్మా అంటూ ఏడుస్తూ ఉంటాడు. అన్నయ్యను చూసి తూని, అన్నయ్య ఆ భగవంతుడు నా ప్రార్థన విన్నాడు, నా చివరి క్షణాల్లో నీ వెళ్ళో తలపెట్టుకుని చచ్చిపోదామన్నది నెరవేర్చాడు అంటూ ఏడుస్తూ అన్నయ్య వడిలో తను కన్నమోస్తుంది. అతను ఎంతగానో రోధిస్తూ తర్వాత కార్యక్రమం చేస్తాడు. అన్ని కష్టాలు పడినా కూడా వాళ్ళ అన్నయ్య వదిన విడిచిపోకూడదు అన్న కారణంతో అతనికి నిజాన్ని చెప్పకుండా తనలోనే కష్టాన్ని దాచిపెట్టుకుని కన్నమూస్తాడు.